పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు దేశం మీద వాడు, భారత్ జోడో అని తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, చౌకీదార్ చోర్ హే అంటుండు. చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు, నై 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 చోర్ నీయే హమారే బడే బాయీ హే, ఓ చోర్ నయ్యే బడే బాయీ హే. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హే అంటాడు. అదాని అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటుండు, నై 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 అదాని ఫ్రాడ్ నీయే అదాని ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్లో పోయి ఇద్దరు సలికాట సలిపూటల మంచిగా గట్టిగా బందవాసు గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుంది. అక్కడ గుజరాత్లో, గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హే, ఈ బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేనే తెలంగాణ మోడల్స్ ఏ బెహతర్ మోడలే, హమ్ బి తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లే జాయింగే అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది అన్న కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాద పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా మళ్ళీ అలా యాద పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది, ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా ఓతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలకు పోతావు పక్కా అని, ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు, కొడుకల్లారా చేగుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటుండు. పేగులు తీసి మెడలు వేసుకున్నాడు ఏంది, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడే, ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటి కొట్టేటోను నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అడ్డిటైతే డేంజర్ సుమా, జర్ర డేంజర్ జాగ్రత్త.